సన్న మురుకులు తయారీ విధానం. సన్న మురుకులకి కావలసిన పదార్థాలు: వరిపిండి ఒక బౌలు, వాము ఒక స్పూను, కారం ఒక పెద్ద స్పూను, ఉప్పు రుచికి సరిపడ. పిండి దేంతో తీసుకున్నామో అదే బౌలు కొంచెం వెలితిగా వాటర్ తీసుకోవాలి. వాటర్ని గోరువెచ్చగా బాయిల్ చేయాలి, మరీ ఎక్కువ బాయిల్ చేయకూడదు. గోరువెచ్చగా బాయిల్ అయ్యాక ఉప్పు, కారం, వాము కలపాలి. వాటర్ గోరువెచ్చగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఉప్పు, కారం, వాము వేసుకోవాలి. వేసుకున్నాక పిండిని కలుపుకోవాలి గట్టిగా. జంతికిలి పిండికి ఎలా కలుపుతామో అలా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకోవాలి గట్టిగా. జంతికలకి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. వాటర్ ఎక్కువ బాయిల్ చేయద్దు, ఆయిల్ బీల్ చేస్తుంది. ఎండుమిర్చి కారం, ఎండుమిర్చిని డైరెక్ట్గా మిక్సీలో వేసుకుంటే పౌడర్ అవుతుంది, ఆ పౌడర్ వేసుకోండి. ఉప్పు కారం చూసుకోండి వాటర్లో. ఆయిల్ హీట్ అయ్యాక ఈ సన్నకార పూస ప్లేట్లో వేసుకుని మనం మురుకులు వేసుకుందాం. పిండిని ఈ విధంగా స్టఫ్ చేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లో వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉప్పు కారం కరెక్ట్గా వేసుకొని చూసుకుని, కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది.